నా పేరు ఏఎస్ఆర్ మోహన్ రావు. అందరికీ ముఖ్యంగా నేను విన్నవించుకునేది ఏంటంటే, మీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్, ఫేస్బుక్ అకౌంట్స్, ఇలా సోషల్ మీడియాలో ఏ అకౌంట్ ఉన్నా చాలా జాగ్రత్తగా దాన్ని అబ్జర్వ్ చేస్తుండండి. ఈ మధ్యన ఎక్కువగా హ్యాకర్స్కి గురి అవుతున్నారు. ఈ హ్యాకర్స్ ఫస్ట్ ఏం చేస్తారంటే, హ్యాక్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఆ సర్కిల్లో ఉన్న వాళ్ళందరికీ ఒక మెసేజ్ పంపిస్తారు, నేను చాలా ఆపదలో ఉన్నాను, ఇక్కడ నాకు అర్జెంటుగా ఒక 2000 కావాలని చెప్పి అడుగుతారు. సో ఇమీడియట్గా మనం ఏం చేస్తామంటే, ఎప్పుడు అడిగిన వ్యక్తి కదా మెసేజ్ పెట్టారు ఏం అర్జెంటో ఏమో అని చెప్పి ఒక 1000 2000 పంపిస్తాం. పంపించిన తర్వాత ఆ వ్యక్తి ఏం చెప్తాడంటే, నాకు ఇక్కడ సిగ్నల్ లేదు, సరిగ్గా అందట్లేదు, నేను క్యూఆర్ కోడ్ పంపిస్తాను, ఆ క్యూఆర్ కోడ్ ప్రకారం మీరు డబ్బులు పంపించండి అని చెప్తారు. సో మనం ఏం చేస్తాం, అయ్యో పాపం డబ్బులు అందరూ అని కొంతమంది తెలిసి తెలియని తరంగా క్యూఆర్ కోడ్ మీద డబ్బులు పంపించడం జరుగుతుంది. ఈ హ్యాకర్స్ ఆ క్యూఆర్ కోడ్ని ఉపయోగించుకుని మీ అకౌంట్స్లో ఉండే డబ్బులన్నీ కూడా నిదానంగా మొత్తం అని తీసేసుకుంటారు. కాబట్టి బీ కేర్ఫుల్, ఏది ఏమైనా సోషల్ మీడియాలో మీరు ఉండేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సెక్యూరిటీ ఆస్పెక్ట్లో మాత్రం ఖచ్చితమైన డెసిషన్స్ అయితే మీరు తీసుకోవాలి. మీ అందరూ జాగ్రత్తగా ఉంటారని అనుకుంటున్నాను, ఎందుకంటే నా అకౌంటు ఫేస్బుక్ ఒకసారి హ్యాక్ అయింది, అలాగే డబ్బులు అడిగారు నన్ను. నేను డైరెక్ట్గా కాల్ చేస్తే నా అకౌంట్ హ్యాక్ అయిందండి, మిమ్మల్ని ఎందుకు డబ్బులు అడుగుతాను అని ఆ వ్యక్తి నాకు చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఏఎస్ఆర్ మోహన్ రావు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా హ్యాకింగ్ జరిగింది, అది తప్పకుండా దాంట్లో ఉన్న వాళ్ళందరికీ మెసేజ్లు వస్తాయి డబ్బులు పంపించమని. సో దయచేసి ఎవరు కూడా ఎటువంటి పరిస్థితుల్లో నా ఇన్స్టాగ్రామ్ ఏఎస్ఆర్ మోహన్ రావు అకౌంట్లో వచ్చిన మెసేజ్లు స్పందించవద్దని చెప్పి మనవి చేస్తున్నాను. అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే, ఒకవేళ మీ అకౌంట్ హ్యాక్ అయిందనుకోండి, ఇమీడియట్గా మీరు ఏం చేయాలంటే, ప్రతి వాళ్ళకి వాట్సాప్ అకౌంట్ ఉంటుంది కాబట్టి ఈ వాట్సాప్ అకౌంట్లో స్టేటస్లో తప్పకుండా మీరు డీటెయిల్స్ పెట్టండి, పలానా అకౌంట్ అనేది నా పేరుతో నీ అకౌంట్ హ్యాక్ అయింది కాబట్టి ఆ అకౌంట్ నుంచి వచ్చే మెసేజ్లకు స్పందించకండి తర్వాత అని చెప్పి జాగ్రత్తగా మెసేజ్ పెట్టండి. వీలైతే ఒక రిటర్న్ మెసేజ్ కూడా పెట్టండి. సో దానివల్ల ఏంటంటే, ఎక్కువ మందికి అది రీచ్ అవుతుంది. సో వాళ్ళు కూడా తప్పకుండా ఆ విషయాన్ని అందరికీ షేర్ చేసుకుంటారు కాబట్టి అందరూ సేఫ్ సైడ్గా ఉండే అవకాశం ఉంది. అలాగే ఫేస్బుక్లో కూడా పెట్టండి. అంటే ఒక సోషల్ మీడియాలో ఒక అకౌంట్ కనుక హ్యాక్ అయితే మీకు ఎన్ని సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నాయో వాటిలన్నింటిలో ఇమీడియట్గా మీరు ఇమీడియట్గా పెట్టాలి. తర్వాత మీరు ఏ అకౌంట్ అయితే మీకు హ్యాక్ అయిందో ఆ అకౌంట్ని ఇమీడియట్గా మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ చేసిన తర్వాత దాన్ని బ్లాక్ చేసేయాలి. బ్లాక్ చేసిన తర్వాత మీరు మళ్ళీ మీరు కావాలంటే కొత్త అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ ప్రికాషన్స్ అన్నీ మీరు తీసుకుని మీ అకౌంట్ని మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఎందుకంటే టెక్నాలజీ అనేది బాగా పెరిగిపోయింది. ఇప్పుడు ఇది జరుగుతుంది, ఇది జరగదు అనడానికి ఎవరి చేతిలో లేదు. ఆ టెక్నాలజీ ఏంటంటే అంత చేతులు దాటి వెళ్ళిపోయింది అది. సో ఈ మధ్యన కొత్త కొత్త టెక్నాలజీ వచ్చింది. ఆ కొత్త కొత్త టెక్నాలజీతో మన ఫోటోలు కానీ మన వీడియోలు కానీ ఉపయోగించి వాళ్ళు ఏదైనా చేయొచ్చు, ఎలాగైనా క్రియేట్ చేయొచ్చు. కాబట్టి బీ కేర్ఫుల్, ఇది చాలా వాల్యుబుల్ వీడియో కాబట్టి తప్పకుండా అందరికీ షేర్ చేయండి. చదువుకున్న వాళ్ళకి, చదువు రాని వాళ్ళకి కూడా ఈ విషయం చాలామందికి తెలియదు. సో మీరు వాళ్ళకి హెల్ప్ చేసినట్టు అవుతుంది. సో తప్పకుండా వీడియోని షేర్ చేయండి. ఈ అందరూ జాగ్రత్తగా తీసుకుని అందరూ హ్యాపీగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.